అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గౌరీ గార్డెన్. ఈ వీడియోలో మీకు పసుపు వల్ల ఉపయోగాలు, అలాగే పసుపుని మన గార్డెన్లో ఏ విధంగా ఉపయోగించవచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. బుల్బుల్ యాప్, ఇది ఒక షాపింగ్ యాప్. దీనిలో మనం అన్ని వస్తువులను కూడా చౌక ధరలకే లభిస్తాయి. అలాగే కిందన్న డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీకు కొంత అమౌంట్ కూడా లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, బుల్బుల్ యాప్ను ఓపెన్ చేయండి. ప్రతి గార్డెన్లో కూడా మనకి చీమలు అనేవి ఒక సమస్యగా మారాయి కదండి. సో ఇవేంటంటే ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి అంటే ఒక మొక్క నుంచి ఒక మొక్కకి ఈ తిరగటం వల్ల ఏమవుతుందంటే ఈ మిల్లీ బగ్స్ లాంటివి లేదంటే ఈ ఎపిడ్స్ లాంటివి కూడా మనకి ఒకదాని నుంచి ఒకదానికి పాకే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఈ ఎర్ర చీమలైనా కానివ్వండి, నల్ల చీమలైనా కానివ్వండి. సో ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి మెయిన్ ఒక్కొక్క టిప్స్ ఇస్తాను మీకు. అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక కుండీ చుట్టూ పసుపుని చల్లటం ద్వారా మనం కొంతలో కొంత నివారించవచ్చు అన్నమాట ఈ చీమల్ని. అంటే ఇన్స్టెంట్గా మనకి ఈ రిప్లెంట్ లాగా పనిచేస్తుంది అన్నమాట ఇది. సో నెక్స్ట్ వచ్చేసి కొంత పసుపుని తీసుకొని, ఒక 2-3 టీ స్పూన్ల పసుపుని తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి ఒక ముద్దలా చేసుకొని, ఇలా ముద్దలా చేసుకున్న ఈ పసుపుని మనం కటింగ్స్ చేసుకుంటాం కదండి కొమ్మల్ని, మనం పెట్టడం ద్వారా అవి ఎండిపోకుండా ఉంటాయి, అలాగే ఈ వ్యాధులకి గురి కాకుండా ఉంటాయి అన్నమాట. అంటే కటింగ్ చేసిన తర్వాత ఎండిపోతాయి కదా కొమ్మలు, అలా ఎండకుండా మనం నివారించవచ్చు. ఈ పసుపు వల్ల ఇదొక ఉపయోగం ఉంది. నెక్స్ట్ మనకి కొమ్మలు బద్దలవుతాయి కదండి, ఇలా పగిలిపోయినట్టు ఉంటాయి కదా. సో అలా పగిలిపోయిన వాటికి మనం పసుపుని పడి వల్ల తొందరగా అవి మళ్ళీ అతుక్కునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ అలా పగిలిపోయిన కొమ్మల ద్వారా మనకి ఏ బ్యాక్టీరియాస్ కానీ లేదంటే ఇలా ఫంగస్ కానీ మనకి అటాక్ అవ్వకుండా కాపాడుతుంది అన్నమాట ఈ పసుపు వచ్చేసి. సో మనం కొమ్మలు కట్ చేసిన తర్వాత పసుపుని పెట్టడం అనేది ఉత్తమమైన పద్ధతి. అండ్ నెక్స్ట్ పసుపుని డైరెక్ట్గా వాటర్లో పోసుకోవడం మనం ఇవ్వచ్చు, లేదంటే ఇలా పాటింగ్ మిక్స్లో డైరెక్ట్గా పసుపుని వేసి మనం వాడుకోవచ్చు అన్నమాట. దీనివల్ల మనకి ఈ మట్టిలో వచ్చే ఈ బ్యాక్టీరియా లాంటివి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు డైరెక్ట్గా, దీనివల్ల మనకి చీమలు కూడా దూరం అవుతాయి. అలాగే ఇంకొక టిప్ వచ్చేసి మనం 1 లీటర్ నీళ్ళు తీసుకోండి. ఆ లీటర్ నీళ్ళతో పాటు మనం 5 ml నీమ్ ఆయిల్ కావాల్సి ఉంటుంది. నీమ్ ఆయిల్ లేకపోతే నేను ఒక టిప్ చెప్తాను, అది చివరి వరకు చూడండి. తర్వాత టర్మరిక్, మనకి పసుపు కావాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం 2 టీ స్పూన్ల పసుపుని లీటర్ నీటిలో యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ 5 ml నీమ్ ఆయిల్ని మనం యాడ్ చేయాలి. నీమ్ ఆయిల్ లేకపోతే ఏం చేయాలో కూడా నేను లాస్ట్లో చెప్తాను మీకు. సో ప్రస్తుతానికి అయితే నీమ్ ఆయిల్ని యాడ్ చేయండి. తర్వాత బాగా కలపాలన్నమాట, పసుపు అనేది ఉండలుగా లేకుండా వాటర్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. మనం వెల్లుల్లి రొబ్బల్ని 4-5 తీసుకొని వాటిని బాగా కూడా క్రష్ చేయాలి, అంటే దంచాలన్నమాట. సో ఇలా ముద్దలా చేసుకున్న వెల్లుల్ని మనం ఈ పసుపు మిశ్రమంలో కలపాల్సి ఉంటుంది. ఈ వెల్లుల్లి వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఎపిడ్స్, ఈ మిల్లీ బగ్స్ లాంటివి మనకి కొంచెం అంటే దూరం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆకుముడత నుంచి కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట, అంటే ఆకుముళ్ళ తెగులు నివారించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి మనకి పాలు అండి, మిల్క్ని మనం యాడ్ చేయాలి. ఇందాక చెప్పాను కదండి నేను అందుబాటులో లేకపోతే నీమ్ ఆయిల్ బదులుగా మనం ఈ మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మిశ్రమంలో నీమ్ ఆయిల్ ఉంటే నీమ్ ఆయిల్ ప్లస్ మిల్క్ రెండింటినీ యాడ్ చేయొచ్చు. ఒకవేళ నీమ్ ఆయిల్ లేకపోతే మిల్క్ని యాడ్ చేయండి. వేసిన తర్వాత బాగా కలిపి దీంట్లో వెనిగర్ని యాడ్ చేయండి, ఎందుకంటే మనకి ఇందులో నీమ్ ఆయిల్ వాటర్లో సరిగా కలదు కాబట్టి ఈ వెనిగర్ వేయండి, కొంచెం కలుస్తుంది వాటర్లో. సో మనం వంటింట్లో వాడే వెనిగర్ని మనం ఇక్కడ వాడుతున్నాము. బాగా కలిసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి స్పూన్తోని మిక్స్ చేయాలి. చేసిన తర్వాత దీన్ని వడపోసుకొని స్ప్రే బాటిల్లో పోయాలి, లేదంటే మనకి స్ప్రే బాటిల్లో అడ్డుపడుతుంది అన్నమాట. ఈ వెల్లుల్లి రొబ్బలు వేసాం కదా, అవి అడ్డుపడతాయి. వేసిన తర్వాత ప్యాచ్ టెస్ట్ చేయండి, 1 ఆకుకి వేసి 1 అరగంట ఆగి చూడండి. అది మాడిపోకుండా ఉంటే డైరెక్ట్గా వాడుకోవచ్చు, లేదంటే మాత్రం మనం కొంచెం వాటర్ని యాడ్ చేసి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే
ఈ మిల్లీ బగ్స్ లాంటివి దూరం అవుతాయి. మాక్సిమం ఏంటంటే ఈ చీమలు ఒక మొక్క నుంచి ఒక మొక్కకి తిరగటం వల్ల ఈ మిల్లీ బగ్స్ అనేది చాలా తొందరగా మనకి అటాక్ చేస్తాయి అన్నమాట. సో దానికోసం అని చెప్పి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనం ఒక 15 రోజులకు ఒకసారి చేసుకున్నా కూడా బాగా ఉపయోగపడుతుంది. మరొకసారి నేను దీని ఉపయోగాలు చెప్పేస్తా అండి. పసుపుని మనం డైరెక్ట్గా ఆ వాటర్లో వాడుకొని మనం రెగ్యులర్గా నీరు పోస్తాం కదా, ఆ విధంగా ఇవ్వచ్చు. లేదంటే పసుపుని మనం మొక్కలకి కొంచెం కొంచెంగా వేయటం ద్వారా కూడా ఈ చీమలను నివారించవచ్చు. నెక్స్ట్ కొమ్మలు కట్ చేస్తాం కదండి, ఆ కొమ్మలు కట్ చేసినప్పుడు కూడా మనం ఈ పసుపుని పెట్టడం వల్ల మనం బాగా ఉపయోగపడుతుంది ఆ కొమ్మలు ఎండిపోకుండా. నెక్స్ట్ మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని మనం ఇవ్వటం వల్ల ఇది కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. అలాగే నేను వాడి చూసిన తర్వాతే మీకు ఈ వీడియోని అయితే పెడుతున్నాను. బాగా యూజ్ అయింది, అంటే మ్యాక్సిమమ్ చీమల్ని అయితే ఇది అవాయిడ్ చేస్తుంది, బాగా రిపెలెంట్లా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బగ్స్, ఎపిడ్స్ ఇలా ఫంగస్ లాగా వస్తాయి కదండి, అంటే బూజు లాగా వస్తాయి ఆకు మీద. సో వాటిని అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది వాటిపైన. కాకపోతే ఏంటంటే ఇది మనం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇవ్వాలండి. అంటే ఎలా అంటే 15 డేస్కి ఒకసారి మనం ఇది స్ప్రే చేస్తే కనుక ఇది ఖచ్చితంగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట. సో ఇదండి ఈ వీడియో. ఇంకేమైనా అర్థం కాకుండా ఉంటే కింద కమెంట్స్లో తెలియచేయండి, నేను క్లియర్గా తెలియచేస్తాను మీకు. Thank you.